సెంటర్లో నిల్చోవాలి రవి, జెలస్ ఫీల్ అవ్వాలి, అసలు కుళ్ళి మాడిపోవాలి, అసలు అతి అతి కదా. అరే ఏమున్నాడా బాబా అబ్బా రవి ఒకసారి చూడు, అసలు చూస్తానే వీళ్ళిద్దరి మధ్య నన్ను పిలిస్తే ఆ వీడియో కెమెరా అయినా కవర్ చేస్తే నేను హాఫ్ టికెట్ పడతా. నన్ను కవర్ చేస్తే ఆయన పడడు, వాళ్ళని కవర్ చేస్తే నేను పడను. ఎట్లుందో తెలియదు కానీ చూడడానికి మాత్రం గమ్మత్తుకుందబ్బా. ఈ కట్అవుట్ బాగుంది అసలు. ఇట్నే ఉండాలి బుజ్జి, బుల్లెట్ గింత అంతే ఉంటది, గన్నులు ఇంత ఉంటాయి. అబ్బా బుల్లెట్ అంటావు నువ్వైతే, అంతేనా? ఆవగింజ కూడా గింతే ఉంటది, నూనె లేస్తే ఫట్టుమని మాడిపోద్ది. ఇప్పుడు అద్దాలు కూడా తీసిన, ఇప్పుడు క్లారిటీ కనపడడానికి స్టైల్ కోసం పెట్టిన అందరి లెక్క. నేను మాట్లాడతా ఫస్ట్. ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు ఏదో అందరికి కండ్ల కలకలు వస్తున్నాయి అంట, అందుకు పెట్టి మేము. ఏం లేదు లేదు, మ్యాచింగ్ లా జాకెట్ కుడతారు కదా మీరు ఆడోళ్ళు, గాజులు బ్లౌజ్ అంటది కదా, అట్లా మొగలం కూడా సురు చేతి ఎట్టు ఉంటుందని వాచి అద్దాలు సెట్ వేసిన. ఓ సూపర్ సూపర్, చిన్నగా సెట్ చేస్తా. సరే రవి నేను మాట్లాడతా, నేనే మాట్లాడతా, మైక్ నేనే తీసుకుంటా. ఇప్పుడు మీరే, ఎందుకంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తానంటే మాట్లాడడానికి అన్న కొద్దిగా ల్యాగ్ ఉంటది. అంటే వాళ్ళ దృష్టిలో కానీ కంటెంట్ గట్టిగా ఉంటది. ఎట్లుంటది అంటే కరీంనగర్ పోరగాని లెక్క ఉంటది. నేను ఒక తమ్ముడు, ఇక్కడికి నా తమ్ముళ్ళు ఎంతమంది వచ్చిల్రా, మన టాలీవుడ్ రెడ్ బుల్ రామన్న, నేను ఎప్పుడు రామన్న అని పిలవలేదు, నాకు రాదు అది పోదు. మా టాలీవుడ్ రెడ్ బుల్ ఆయనే, రెడ్ బుల్ తాగితే ఎట్లుంటుంది, మా రామన్న ఎనర్జీ ఎట్లుంటుంది. ఒక్కసారి రామన్న ఫ్యాన్స్ నా తమ్ముళ్ళు ఇప్పటికీ మీకు ఎవరు గుర్తుకొస్తారా అంటే నువ్వే అన్న వాడు ఎవడాడు, ఉదయమని గుర్తుకొస్తారా నీకు? ఇంకా మేము చెట్టీలు వేసినప్పుడు ఫిగర్ ఆమె, ఇంకా ఎవడాడు వాడిని దొరకబట్టు, వాడిని దొరకబట్టు. ఇంత నువ్వు చెడ్డీలు వేసినప్పుడు నేను పుట్టనే లేదు తెలుసా, అన్ని పుకారులు. మా అమ్మకు 78 పెళ్ళి అయితే నేను 70 పుట్టినా, చెప్పండి పెళ్ళైంది సాక్ష్యం నా దగ్గర ఉన్నది. వన్స్ మోర్ ప్లీజ్ లో ఆమె యాంకర్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్. గతం మర్చిపోకురా బిడ్డో, నేను 14 పుట్టినప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా కరీంనగర్ మొత్తం ఇక్కడ ఉన్నాం, ఒక్కొక్కరు సింహం చిరుతపులి అందరున్నారు బిడ్డ, లవ్ యూ. ఇన్ని రోజులు మంచిగా పూజలు జరుపుకున్న మన గణపైన గుర్తు చేసుకుందాం. జయముల గణేష్ మహారాజ్ కి జై, జయముల గణేష్ మహారాజ్ కి జై, జయముల గణేష్ మహారాజ్ కి. ఆ గణనాథుని ఎందుకు గుర్తు చేసినా కూడా చెప్తా. ఫస్ట్ ఆ గణనాథు కనుక ముందు చెప్పే ముందు స్కంద సినిమా గురించి చెప్తా, రెండే ముక్కలల్లా. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుంది మాకు. బోయపాటి గారి సినిమా అంటే ఓ సంక్రాంతి ముగ్గు లేక అందంగా ఉంటుంది తమ్మి. అమ్మాయిలు అందరు ఉంటారా, ఎక్కడ లేని అమ్మాయిలంతా ఆ సినిమాలే ఉంటారు. ఓ సంక్రాంతి ముగ్గు చూస్తా అంటే చూడబుద్ధి అయితే అంటది సినిమా. అండ్ ముగ్గులో గొబ్బెమ్మ కూడా ఉంటుంది. ఆ చెప్తా, అది నేనే. బోయపాటి గారి సినిమా అంటే ఒక దసరా దావత్ లెక్క ఘాటుగా ఉంటుంది రా బాయ్, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క పంచు అంతేనా కదా తమ్మి. బోయపాటి గారి సినిమా అంటే ఒక దీపాల లెక్క టొస్సు రాకెట్ లెక్క పైకి ఎగురుతుంది రా బాయ్, ప్రతి షాటు ప్రతి సీను అంతేనా. ఇక పోతే మీ అందరికి ఇంకొక సీక్రెట్ చెప్పాలి శ్రీలీల గురించి. ఏంద్రా అమ్మా, నీకెప్పచ్చు తెలుసా శ్రీలీల? ఓయ్ అంటాను, శ్రీలీల వచ్చేదే ఆపిన నేను. సినిమాలో చూసినాక సక్సెస్ మీట్లో కలువు బుజ్జి, ఈ పోరాగాళ్ళకి ఇప్పుడే కనబడితే పర్చానన్న. మంచి పని చేసినరు, లేకపోతే అమ్మ టార్చర్ అనైనా. అంటే హీరోయిన్లు చూసినాక హాఫ్ టికెట్గా నన్ను ఎవ్వరు చూస్తలేడు, ఇదొక పరిశాన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి అమ్మాయిలందరూ డ్యాన్స్ చేసిళ్ళు. అక్కడ నా తమ్ముళ్ళ అన్న కెమెరామెన్ అన్న, మా తమ్ముళ్ళ కెమెరా పెట్టులే, మా తమ్ముళ్ళ కెమెరా పెట్టులే అన్న. తమ్ముడు అందరు కనపడాలరా, అదే ఒక్కసారి చెప్దాం, రా పో రా పో రాపో 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 రాపో. క్లోజులు క్లోజులు కావాలి నా తమ్ముడు, అగో ఆ సీముడు ముక్కడు పడాలి, అది 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 అది
అన్న నీ కెమెరా కవర్ చేస్తాందా, నీ కెమెరా కవర్ చేస్తాందా, మరి అది అరే ఇప్పుడు అమ్మాయిలకు ఒక సాంగ్ ఇచ్చింది కదా, మనకు క్లోజ్ పట్టదు కదా, రెండో క్లోజ్ ఇస్తా, సచ్చినట్టు తిత్తారు వీళ్ళిద్దరు. బోయపాటి గారికి ఒకసారి అందరు ఓయేసుకోండిరా, ఏ క్లోజ్ ది క్లోజ్ ది క్లోజ్ ది. అదే ఈ షాట్లు కనుక మిస్ అయినకో ఫుటేజ్లా బిడ్డ, మళ్ళీ ఫంక్షన్ పెడతా కరీంనగర్లో. ఇంత ఎనర్జీ ఇట్నే ఉండాలి తమ్ముళ్ళు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి తమ్ముడు, మొన్న బలగం సినిమాకు నేను నచ్చిన గుర్తురేగా, కరీంనగర్ అని నేనేం చెప్పినా, గంగుల కమలాకర్ అన్న ఇలా అత్తే బాగుండు, మా అన్న లవ్ యూ అంటు నువ్వు ఒకసారి. ఆ గంగుల కమలాకర్ అన్న ఇది సినిమా బలగం ఎంత బాగుంటుందంటే నేను ఏడు అని అనటం కూడా ఏడిపిస్తుంది అని చెప్పిన, అంత కాన్ఫిడెంట్గా చెప్తానా స్కంద. తమ్ముడు ఈ సినిమాలో టీజర్లో మీకు ఏం చూపెట్టలే, టైలర్లేమో మన అందరం బోయపాటి అంటే ఈ సినిమా ఏమైపోయింది తెలుసు సారా, రాము గారు ఫ్యాన్స్ అంతా ఒక దుకాణంలో చుట్టాలు, బోయపాటి గారు ఫ్యాన్స్ అంతా ఇంకోలాగా చుట్టాలు. నిజం తమ్మి, ఆ బోయపాటి గారు ఫ్యాన్స్ కోసమే ఇప్పుడు టీజర్ ట్రైలర్ కట్ అయింది కదా, లోపడ వెనక రామన్నే ఉంటాడు, రంగు రంగులుగా ఉంటాడు, గెటప్ గెటప్లు ఉంటాడు, మొత్తం ఆయనే ఉంటాడు తమ్మి అమ్మతోడు. ఇక వేరేలో పెట్టదలుచుకోలే అంత ఉంటుంది బాగా. తమ్ముడు నేను చెప్పిన మాట బాగా గుర్తు పెట్టుకోండి, కరీంనగర్ సాక్షిగా, కరీంనగర్ సాక్షిగా కర్నూలు, కడప, భీమవరం, రాజమండ్రి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎవరైనా రెండు స్టేట్లలో యూత్, రెండు స్టేట్లలో నా గర్ల్స్, రెండు స్టేట్లలో నా స్టార్స్, రీల్స్లో ఉన్న వాళ్ళందరూ ఈ డైలాగులన్నీ రీల్స్లో పెడతారు, షార్ట్లో ఉన్న వాళ్ళందరూ షార్ట్ కట్ చేసి పెడతారు, థియేటర్లో చూసి పెడతారు, థియేటర్ బయటకు వచ్చి పెడతారు, మొత్తానికి మీరందరూ ఇలా ప్రతి కంటెంట్ను ఓన్ చేసుకొని ఇష్టపడి మీ స్టేటస్లలో స్కంద సినిమా ప్రతి డైలాగ్, స్కంద సినిమా ప్రతి సీన్ ఉంటుంది. నేను కరీంనగర్ సాక్షిగా చెప్తున్నా, మళ్ళీ సక్సెస్ మీట్లో అన్న నువ్వు చెప్పింది నైట్ అనపోతే నన్ను అడుగు, యాంకర్గా ఉదయభాన్ గారు డేట్ ఇస్తే చాలు ఆ రోజు నువ్వు కూడా చెప్తావు అన్న, ఇట్నే ఉంటుంది దండం పెడతా, ఇట్నే నిలబడి దండం పెడతా మంచిగా. ఏ లేదు లేదు కాదు, ఇప్పుడు అప్పటి నుంచి మనం ర్యాంపో ర్యాంపో అంటే ఇప్పుడేమో నిన్ను పోయి కదా చాలిపో అంటున్నారు. తమ్ముడు చదువుకో తమ్ముడు. కరీంనగర్ లో ఈవెంట్ అనగానే నేను ఒక మనస్ఫూర్తిగా డైలాగ్ చెప్పాలనుకున్నా, ఏ చెప్తానా, ఇది పగులుతుందిరా మైక్ కొంచెం. ఒక బోటి కూర తలకాయ కూర తింటే ఎంత ఊపత్తదో, మా కరీంనగర్ తమ్ముళ్ళ కలిస్తే అంత నాకు ఊపత్తది. కాదు ఒకసారి గడి చూడు ఆ పోరేమో చెప్తుంది, ఎప్పుడు మా ఇద్దరికి ఫైట్ అయితేనే ఉంటది. మరి నేను కలవాక కలవాక కలుతారా, మీ అందరికి ఎగ్జామ్స్ ఉంటాయి అంటే అమ్మాయిలను చూడాలి, చాలా పనులు ఉంటాయి, కలిసినప్పుడే మాట్లాడుకోవాలి వద్ద, ఇలాంటి వాళ్ళు వచ్చే డిస్టర్బ్ చేస్తారు, అయినా పర్లేదు ఒక్కసారి సార్, అయినా పర్లేదు ఇట్లా అనండి సార్ అంతే. ఎవరు ఒక్కసారి సార్ ప్లీజ్ ఒక్కసారి, ఎవరు పోలీస్ సార్ ఇట్లా అనండి సార్ చాలు, ఐ లవ్ యూ ఫ్రెండ్లీ పోలీస్, ఐ సో మచ్ లవ్ యూ ఫ్రెండ్లీ పోలీస్, ఇలా అనండి సార్ లేకపోతే దిగేటట్లేడు, ఇదంతా ఫ్రెండ్లీ పోలీస్. అరే అమ్మాయిలు రండ్రా, గొర్ర గొర్ర గొర్రని మనం బలిచ్చినట్టు తీసుకెళ్ళాం దండ్రా, సూపర్ ఉంటుంది సినిమా. కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఉదయభాను గారి గురించి చెప్పాలి, అప్పట్లో శ్రీదేవికి ఎంత ఫ్యాన్స్ ఉన్నా ఉదయభాను కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. నిజం తమ్మి, సరే అంటే నన్ను పొగిడితే నేను ఇంకో రెండు నిమిషాలు కంటిన్యూ చేయిస్తా అనుకుంటున్నాను వెరీ మచ్. ఈ సినిమాలో అంటే నేను ఇంకా ఎవరి గురించి చెప్పలే, మా ఇంద్ర గారి గురించి చెప్పలే, నీ జిన్ను పైన చేసి బుల్లమ్మ అన్న జబర్దస్త్ లో కూర్చొని నీకు మిన్ని మార్కులు అన్న ఆమె స్టైల్ ఆమెదే, మా శ్రీకాంత్ అన్న పెళ్లి సందడిలో ఆయన చేసిన సాందాలో వచ్చి నేను కనపడ్డరా అన్న కూడా ఆయన స్టైల్ ఆయనదే. ఇలా బోయపాటి సాయి మంజ్రేకర్ మన హీరోయిన్, ఎవరు సాయి మంజ్రేకర్, సాయి మంజ్రేకరా, లవ్ యూ రా, లవ్ యూ సో మచ్, బికాస్ నేను స్క్రీన్ మీద చూసిన పేరు గుర్తు పెట్టుకోకుండా లవ్ చేసిండ్రా. నేను అప్పటి నుంచి అనుకుంటున్నా హిందీ ఖూబ్సూరతే ఇంకో నజర్ లగ్ జాయేగి బోల్కే అభినయ్ లగేగి, క్యూకి అప్పా అప్పా లవ్ యూ బోల్ అభినయ్ నజర్ లగేగి,
साई मंजू लेकर मैं स्क्रीन के ऊपर देखा, मेरा दिल वहां पे खोल दिया, आपका नाम भी नहीं मालूम, मेरा दिल तो आपके पास आ गया, रख लो वहां पे। थैंक यू वेरी मच। क्यों बोले तो ये फिल्म हिंदी में रिलीज हो रहा है, ये फिल्म कन्नड़ा में रिलीज हो रहा है, ये फिल्म तमिल में रिलीज हो रहा है, हर घर में। ఇక నుంచి మన రచ్చరవికి నేను కొత్త పేరు ఇస్తున్న మైక్ టైసన్, మైక్ టైసన్ మైక్ పట్టుకున్నారంటే టైసన్ అయిపోతాడంతే, ఒకసారి మన మైక్ టైసన్ కి గట్టిగా చప్పట్లు। అమ్మ బాబోయ్ వీళ్ళు చాలా మాట్లాడదామని వచ్చారు నాయన, లేదు నెక్స్ట్ సినిమాకి మీకు ఎవరైనా డైలాగ్ రైటర్ కావాలంటే సార్ ప్లీజ్ ఫినిషింగ్ లేదు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు, రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు, నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే, ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు, మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి, మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి, ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది, హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ।